కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందని, ఆ ఫ్రస్టేషన్లోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామక పత్రాలు బీఆర్ఎస్ హయాంలో ఎందుకు ఇవ్వలేదంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలి, విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం. మంచి బ్రహ్మాండమైన ఈస్ట్ మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టింది. 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేటీఆర్ గారు ఎవరో ముఖ్యమంత్రి గారిని పట్టుకుని 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేమిచ్చి చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయినావు కేటీఆర్? మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళినావు. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు?